ఇందుకు మంచి ఉదాహరణ జూన్ నెలలో ఐపీఓ బొనాన్సా సీజన్ నడుస్తోంది దాదాపు ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయల విలువైన నిధులు సమీకరించేందుకు ఐదు కంపెనీలు లిస్టింగ్కి రాబోతున్నాయి గత ఏడాది సెప్టెంబర్ తర్వాత ఇలాంటి డెవలప్మెంట్ చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి మధ్యలో ఒకటి అర ఐపీఓలు నిరాశపరిచినా ఇన్వెస్టర్ల జోరు మాత్రం తగ్గడం లేదు ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు క్యాపిటల్ పెంచుకునేందుకు కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి జూన్ పద్నాలుగున ప్రారంభమైన తేజాస్ నెట్వర్క్ సంగతే చూస్తే మొదటి రోజే పది శాతం సబ్స్క్రైబ్ అయింది ఇది ఓ డేటా నెట్వర్కింగ్ కంపెనీ ఏడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల నిధుల సేకరణకు తేజాస్ కంపెనీ సిద్ధమైంది రిస్క్ తీసుకోగలిగిన వారికి ఇదో మంచి బెట్ అవుతుందని ఎర్నలిస్టుల అంచనా ఫార్మా రంగానికి చెందిన ఏరిస్ లైఫ్ సైన్స్ జూన్ పదిహేనున ఓపెన్ అయింది ఇందులో ఇప్పటికే వాటాలున్న షేర్ హోల్డర్లు దాదాపు పదిహేడు వందల కోట్ల విలువైన షేర్లని విక్రయించనున్నారు ఇక డిపాజిటరీ సేవలందించే సంస్థ సీడీఎస్ఎల్ షేర్లు సెక్యూరిటీల లావాదేవీలను ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో అందించే సిడిఎస్ఎల్ ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల నిధులను సేకరించనుంది జూన్ ఇరవై ఒకటితో ఈ ఐపీఓ ప్రక్రియ ముగియనుంది కేబుల్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించే జీటీపీఎల్ హ్యాత్వే కంపెనీ కూడా ఈ నెలలోనే ఐపీఓకు వస్తోంది జూన్ ఇరవై ఒకటిన ఈ ఐపీఓ అవ్వబోతోంది స్మాల్ బ్యాంక్ ఫైనాన్షియల్ సంస్థ అయిన ఏయూ ఫైనాన్షియల్ ఈ నెలాఖరుకు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్కు రానుంది జూన్ ఇరవై ఎనిమిది నుంచి వస్తుందని అంచనా వేస్తున్న ఈ ఐపీఓతో పద్దెనిమిది వందల కోట్ల నిధులు సేకరించనుంది ఏయూ ఫైనాన్షియల్స్ ఈ ఐదు కంపెనీల ఐపీఓల వాల్యూ ఐదు వేల మూడు వందల ఇరవై ఏడు కోట్లు మార్కెట్లు మంచి స్వింగ్ లో ఉన్నప్పుడే లిస్టింగ్కి వస్తే కంపెనీల షేర్లు మొమెంటం చూపిస్తాయని వాటి అంచనా అటు ఇన్వెస్టర్లు కూడా కొత్త కంపెనీల వెతుకులాటలో ఉన్నారు ఈ కంపెనీల లిస్టింగ్ సమయానికి మార్కెట్ కండిషన్లు ఎలా ఉన్నా ఫండమెంటల్స్ చూసుకొని పెట్టుబడి పెట్టాలని ఎర్న్లెస్ట్లు సూచిస్తున్నారు స్టాక్ మార్కెట్లో ఆల్ టైం గరిష్ట స్థాయిల వద్ద నిరోధకాన్ని ఎదుర్కొంటున్నాయి కొంతమంది ఎర్న్లెస్ట్లు కూడా కరెక్షన్ రావచ్చని చెప్తున్నారు అయితే పడినప్పుడల్లా కొనడమే లాభాలకు తారక మంత్రం అనే వాళ్ళు ఉన్నారు ఈ దశలో మరి డెబ్భై నుంచి ముప్పై శాతం వరకు నష్టపోయిన స్టాక్స్ ఉన్నాయి వాటిలో ఇప్పుడు పెట్టుబడి పెట్టడం కరెక్టేనా మార్కెట్లు హయ్యర్ లెవెల్స్ ఉన్నప్పుడు కొంతమంది ఆచితూచి స్పందిస్తారు ఏదైనా మంచి స్టాక్ కాస్త కరెక్షన్ వస్తే కొందామనుకుంటారు అలాంటి వారికి ఇప్పుడు గందరగోళ పరిస్థితి నెలకొనుంది ఎందుకంటే కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ స్మాల్ క్యాప్ కంపెనీలు బాగా పతనమై కనిపిస్తున్నాయి మరీ వాటిలో పెట్టుబడులు పెడితే వద్దే వద్దంటున్నారు మార్కెట్ పండితులు ఎందుకంటే ఇటీవలి కాలంలో అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీలు ఇన్సాల్వెన్సీ పిటిషన్లు దాఖలు చేస్తున్నాయి ఈ సమాచారం తెలియని వాళ్లు సగానికి సగం పడ్డాయి కదా వాటిని కొనేద్దామనే ఉత్సాహంతో అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నారు వాటికి ఉదాహరణ వీడియోకాన్ శిల్పి కేబుల్ కంపెనీలు వీడియోకాన్ సంగతే చూస్తే దాదాపు పాతిక వేల కోట్లు అప్పులున్నాయి ఆస్తులు చూస్తే పదివేల కోట్లు మాత్రమే మరి ఈ సంగతి తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే సర్వం ఊడ్చుకుపోవడం ఖాయం ఇదే సిచ్యువేషన్ కేబుల్ సంస్థ ప్రమోటర్లు దివాలా పిటిషన్ వేశారు ఇక నితిన్ పైర్ ఎక్విప్మెంట్ దాదాపు అరవై శాతం నష్టపోయింది క్యాపిటల్ ట్రేడ్ లింక్స్ అనే సంస్థ కూడా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం డీలింక్ ఇండియా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం గత నెల కాలంలో నష్టపోయాయి ఈ రెండు సంస్థల్లో పెట్టుబడి పెట్టడం గోడకు వేసిన సున్నమే అంటున్నారు అనలిస్టులు విండ్ పవర్లో ఉన్న ఐనాక్స్ విండ్ కూడా ముప్పై ఒక్క శాతం నష్టాలను పంచింది ఈ షేర్ కొనడం కూడా ప్రమాదమేనంటున్నారు ఇక చమురు నిల్వల అన్వేషణలో ఉన్న గ్లోబల్ ఆఫ్ షోర్ కంపెనీ కూడా ముప్పై పాయింట్ ఐదు శాతం నష్టపోయింది అయితే శుక్రవారం నాటి ట్రేడింగ్ లో మాత్రం కాస్త రికవరీ చూపించింది అయితే ఈ స్మాల్ క్యాప్ కంపెనీల సంగతి పక్కన పెడితే కాస్త వాల్యూ ఉన్న మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా బాగానే కరెక్ట్ అయ్యాయి వాటిలో మొదట చెప్పుకోవాల్సింది రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇది భారీ అప్పు మూటగట్టుకున్నదే అయితే డెట్ రీకన్స్ట్రక్షన్ చేసి తిరిగి రుణరహిత కంపెనీగా మారతామని ఆ సంస్థ అధినేత అనిల్ అంబానీ చెప్తున్నారు ఈ స్టాక్ గత నెలలో నలభై నాలుగు శాతం నష్టపోయింది ఫార్మా రంగానికి చెందిన గ్లెన్మార్క్ కూడా దాదాపు ఇరవై శాతం నష్టపోయింది ఎఫ్డీఏ షాకులతో వరుసగా పతనమైన ఈ రంగం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది అయితే ఎనలిస్టులు మాత్రం ఈ స్టాక్ జోలికి పోవడం అంత శ్రేయస్కరం కాదంటున్నారు ఇక ఎన్పీఏ ఇష్యూపై ఆర్బీఐ చర్యలు తీసుకోవడం ప్రారంభం కావడంతో చిన్న చితక బ్యాంక్ షేర్లలో కూడా కదలికలు ప్రారంభమయ్యాయి అంతకుముందు ఐడీబీఐ బ్యాంక్ ఇరవై మూడు శాతం ఇండియన్ బ్యాంక్ పద్నాలుగు శాతం సెంట్రల్ బ్యాంక్ పద్నాలుగు శాతం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై రెండు శాతం నష్టపోయాయి బ్యాంకులకు కొత్త చట్టంతో డిఫాల్టర్ల ఆస్తులు అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది ఈ ఆలోచనతోనే ఈ స్టాక్స్ పై ఇన్వెస్టర్లు కన్నేశారు అయితే ఇక్కడ ఇలా మొండి బకాయిలున్న కంపెనీల అప్పుని ఈక్విటీ రూపంలో కన్వర్ట్ చేయడం అప్పటిదాకా ఆ కంపెనీ ట్రేడింగ్ నిలిపివేయడం జరుగుతుంది ఈ అంశాలు తెలియని ట్రేడర్లు ఇన్వెస్టర్లు వేలం వెరిగా ఈ కంపెనీల్లో షేర్లు కొంటున్నారు తీరా నిండా మునిగాక ఎవరూ ఏం చేయలేని స్థితి నెలకొంటుందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు ఇప్పుడు